సమగ్ర శిక్ష సిద్ధిపేట్ నిర్వహిస్తున్న కార్యక్రమంలో భాగంగా బ్రిడ్జ్ కోర్స్ లెవెల్ 4 ఫర్ 9th అండ్ 10th. నా పేరు వి సరస్వతి, కేజీబీవీ మిడిదొడ్డి, సిఆర్టీ మ్యాథమెటిక్స్. ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ పేరు ఫ్రాక్షన్స్ టైప్స్ అండ్ కంపారిజన్. ఈ టాపిక్లో విద్యార్థులు ఆశించిన ఫలితాలు ఏమిటంటే భిన్నాల నిర్వచనం, భిన్నాల రకాలు, భిన్నాలను పోల్చడం మరియు పటాలతో ఉదాహరణలను చూపించడం. అయితే పిల్లలు ఇక్కడున్న పటాలను పరిశీలించి వాటిలో ఎన్నెన్నో యాపిల్స్ ఉన్నాయో చెప్పండి, మరియు వాటిని ఏమంటారో కూడా చెప్పండి. ఓకే, అయితే ఇక్కడ ఒక్కొక్క పటంలో మనం ఎన్ని యాపిల్స్ ఉన్నాయో ఖచ్చితంగా వాటిని చెప్తున్నాము, మరి వాటిని ఏమంటున్నామంటే పూర్ణాంకాలు అని అంటున్నాము. అయితే మరి ఇక్కడ ఇచ్చిన పటాలను కూడా గమనించండి, మరి వాటిని ఏమని పిలుస్తారు, వాటిని ఏ విధంగా మనం చూపించడం జరుగుతుంది. అంటే ఇక్కడ ఇచ్చినటువంటి ఈ విలువలను, అంటే అక్కడ ఏ విధంగా ఉంది పటం, ఒక యాపిల్ని మనం సగం కట్ చేయించడం జరిగింది. అంటే ఈ విధంగా ఉన్నటువంటి ఈ విలువను ఏమని చెప్తాము అంటే దానిని భిన్నము అని చెప్తాము. మరి భిన్నం యొక్క నిర్వచనాన్ని చూద్దాము. మొత్తంలో కొంత భాగాన్ని భిన్నము అంటారు. మరియు ఒక ఉదాహరణ కనుక తీసుకున్నట్లయితే 3/4 అని చెప్పవచ్చు. అంటే మనం మరి యొక్క విధంగా కూడా దీన్ని చూపించవచ్చు. 3/4 అంటే పైన ఉన్నటువంటి విలువ, మన దగ్గర ఉన్నటువంటి భాగాల సంఖ్యను, మరియు కింద ఉన్నటువంటి ఆ 4 అనేది మొత్తం సంఖ్యను చూపిస్తుంది. అంటే ఇక్కడ ఉన్నటువంటి ఆ 3ని మనం లవము లేదా న్యూమరేటర్ అని, కింద ఉన్నటువంటి 4ను హారము లేదా డినామినేటర్ అని అంటారు. మరియు అదేవిధంగా ఇక్కడున్న ఈ లవహారాలను బట్టి కొన్ని సందర్భాల్లో ఏ విధంగా ఉంటుందో చూద్దాం. అంటే లవం పెద్దగా ఉండొచ్చు లేదా చిన్నగా ఉండొచ్చు, లేదా కొన్ని సందర్భాల్లో లవహారాలు సమానంగా కూడా ఉండవచ్చును. మరి ఈ సందర్భాలను బట్టి భిన్నాల రకాలు ఏ విధంగా ఉన్నాయో పరిశీలిస్తాము. అయితే ముందుగా లవము ఈజ్ లెస్ దెన్ హారము, అంటే లవం కంటే హారం పెద్దగా ఉన్నప్పుడు దానిని మనం ఏమని పిలుస్తాము అంటే క్రమభిన్నము అని అంటాము. దానికి ఉదాహరణలు 2/3 అండ్ 3/4, 1/2, 2/4 మొదలగునవి. అదేవిధంగా లవం కంటే హారం చిన్నగా ఉన్నప్పుడు, అంటే లవం ఇస్ గ్రేటర్ దెన్ హారము. మరి ఈ విధంగా ఉన్నటువంటి భిన్నాలను ఏమంటాము అంటే అపక్రమ భిన్నాలు అని అంటాము. మరి వాటికి ఉదాహరణలు ఏ విధంగా తీసుకోవచ్చు అంటే 21/8 లేదా 5/3 ఈ విధంగా తీసుకోవచ్చు. మరియు అదేవిధంగా ఒకవేళ లవము మరియు హారము సమానంగా ఉంటే వాటిని మనం ఏమని పిలవచ్చు అంటే పూర్ణాంక భిన్నము అని అనొచ్చు. అంటే లవహారాలు సమానంగా ఉంటాయి, అంటే 4/4, 3/3, 5/5 ఆ విధంగా. మరి ఒక విధంగా కనుక పరిశీలించినట్లయితే ఒకవేళ ఇక్కడ n=0, అంటే లవం విలువ కనుక 0 అయితే మనం దాన్ని ఏ విధంగా చూపించవచ్చు అంటే 0/4. అంటే ఇక్కడ దీని విలువ ఎంత అవుతుంది అంటే 4తో కనుక మనం, అంటే హారంతో గనక లవాన్ని బాగా హారం చేసినప్పుడు దాని విలువ 0 అవుతుంది. కాబట్టి లవం విలువ 0 అయినప్పుడు దాని విలువ మొత్తం 0 అవుతుంది. కాబట్టి మనం దీన్ని 0 భిన్నము లేదా శూన్య భిన్నము అని కూడా అనవచ్చును. మరియు ఇంకొక కండిషన్ గనక పరిశీలించినట్లయితే ఒకవేళ హారం గనక 0 అయితే అప్పుడు దానిని మనం ఏ విధంగా రాస్తాము అంటే 4/0 అని రాస్తాము. ఇక్కడ 0తో, అంటే అర్థం ఏంటిది అంటే 0తో 4ను భాగాహారం చేయడం. మరి 0తో 4 భాగాహారం చేయడం సాధ్యమవుతుందా అంటే అది ఎప్పటికీ కూడా జరగదు. కావున మరి దీనిని మనం ఏమని చెప్తాము అంటే దీని విలువ నిర్వచించబడదు అని చెప్తాము. అందుకని మనం ఏ భిన్నంలో కూడా హారం అనేది 0కు సమానం కాకూడదు అని చెప్తాము.
అయితే మరి ఇప్పుడు ఈ లవహారాలను బట్టి వాటి విలువలను బట్టి మనం క్రమ అపక్రమ మరియు పూర్ణాంక భిన్నము మరియు శూన్య భిన్నము నిర్వచించాం కదా. అయితే ఇప్పుడు ఆ లవహారాలను బట్టి ఈ యొక్క విలువలు అంటే ఒకటి కంటే పెద్దగా ఉంటాయా మరియు దాని విలువ ఒకటి కంటే చిన్నగా ఉంటుందా లేదా ఒకటికి సమానమవుతుందా అనేది గమనిస్తాము. ఇప్పుడు మనం క్రమభిన్నం గురించి చూద్దాం. ఇక్కడ క్రమభిన్నం అంటే లవము అనేది హారం కంటే చిన్నగా ఉంటుందని చెప్పాము. అయితే కొన్ని ఉదాహరణలను మనం ఇక్కడ గమనించడం జరుగుతుంది. అవేమిటంటే అయితే ఒక ఉదాహరణ తీసుకుందాము. ఏమిటంటే 3/4. ఇప్పుడు దీన్ని మనం పట రూపంలో పరిశీలిద్దాం. 3/4 అంటే ఇక్కడ ఇచ్చినటువంటి పటాన్ని పరిశీలించండి పిల్లలు. ఇక్కడ మనం తీసుకున్నటువంటి ఒక పటాన్ని మొత్తం 4 భాగాలు చేసుకున్నాము. అందులో 3 భాగాలను మనం షేడ్ చేయడం జరిగింది. అయితే ఈ పటాన్ని మనం పరిశీలించినట్లయితే ఇందులో కొంత భాగం మాత్రమే షేడ్ చేయబడింది. కాబట్టి అంటే దీని విలువ అనేది ఎల్లప్పుడూ ఒకటి కంటే తక్కువగా ఉంటుంది. అంటే క్రమభిన్నం విలువ అనేది ఒకటి కంటే తక్కువగా ఉంటుంది. ఈ విధంగా మనం క్రమభిన్నాల యొక్క విలువ ఎల్లప్పుడూ ఒకటి కంటే తక్కువగా ఉంటుందని ఈ పాఠం ఆధారంగా చూపించడం జరిగింది. అర్థమైందా పిల్లలు? కాబట్టి ఇప్పుడు మనం దీన్ని గనక పట రూపంలో చూపించినట్లయితే ఇప్పుడు మనం అపక్రమ భిన్నాన్ని పరిశీలిద్దాము. ఇక్కడ లవం కంటే హారం చిన్నగా ఉంటుంది. కాబట్టి ఒక ఉదాహరణ 3/2 తీసుకుందాము. ఇప్పుడు దీన్ని కనుక మనం పట రూపంలో చూపించినట్లయితే ఇక్కడ 3/2 అనేది హారం కాబట్టి మనం ఒక పటాన్ని ఎన్ని భాగాలుగా విభజించాలి? 2. మరి ఇక్కడ మనం లవము అనేది 3గా ఉంది కాబట్టి ఎన్ని భాగాలను షేడ్ చేయాలి? 3. కానీ ఇక్కడ మనం చేసిన భాగాలు 2 కాబట్టి అంటే మనకి ఇక్కడ ఇంకొక పటం అవసరం వస్తుంది. కాబట్టి మరి ఒక పటంలో 2 భాగాలు చేసి అందులో ఒక భాగాన్ని మాత్రమే షేడ్ చేయాలి. అంటే ఇక్కడ మనకు కనుక గమనించినట్లయితే 2 పటాలు ఇవ్వడం జరిగింది. మొదటి పటాన్ని మొత్తం ఒక పటంగా తీసుకుంటే రెండవ పటాన్ని 1/2 తీసుకోవచ్చు. అంటే 3/2 = 1+1/2 అంటే 1.12 రాయవచ్చును. అంటే దీని విలువ 1 కంటే ఎక్కువగా ఉంటుంది అని చెప్పవచ్చు. అంటే ఇక్కడ అపక్రమ భిన్నం విలువ ఎల్లప్పుడూ 1 కంటే ఎక్కువగా ఉంటుంది. మరియు ఇంకొక అంశాన్ని కనుక తీసుకున్నట్లయితే ఇక్కడ ఈ అపక్రమ భిన్నాన్ని మనం జరిగింది 1.12. దీనిని మనం మిశ్రమ భిన్నం అని కూడా అంటారు. అంటే అపక్రమ భిన్నాన్ని మిశ్రమ భిన్నంగా మరియు మిశ్రమ భిన్నాన్ని అపక్రమ భిన్నంగా ఏ విధంగా మార్చాలో చూద్దాం. ఉదాహరణ 7/3 అనేది ఒక అపక్రమ భిన్నంగా తీసుకుంటే దీనిని మనం అంటే ఇక్కడ ఉన్న హారంతోటి లవాన్ని భాగహారం చేస్తే అంటే ఇక్కడ ఉన్న 7 ఆపిల్స్ని 3కి సమానంగా పంచగా అంటే 3తోటి కనుక దాన్ని భాగహారం చేస్తే 3 × 6 అంటే 1 శేషం అంటే ఇంకా 1 ఆపిల్ మిగులుతుంది. మళ్ళీ ఆ 1 ఆపిల్ని 3 సమాన భాగాలు చేసినప్పుడు ఒక్కొక్కరికి 1/3 భాగం వస్తుంది. అంటే 7/3 యొక్క మిశ్రమ భిన్నం 2.13 అవుతుంది. మనం దీనిని ఇక్కడ ఈ విధంగా చూపించడం జరిగింది. మిశ్రమ భిన్నం 2.13 మరియు 2.13 7/3 మార్చడం జరిగింది. అయితే ఇప్పటి వరకు మనం చూసిన భిన్నాలను సంఖ్యారేఖపై పరిశీలిద్దాము. ఒక సంఖ్యారేఖపై కనుక మనం ఫస్ట్ 0/4, 1/4, 2/4, 3/4, 4/4 అనేది ఒక పూర్ణాంక భిన్నం కాబట్టి దాన్ని 1గా కనుక తీసుకున్నట్లయితే నెక్స్ట్ తర్వాత 5/4, 6/4, 7/4, 8/4. ఇక్కడ మనం పరిశీలించినట్లయితే 0/4 అనేది 0కి సమానం కాబట్టి దీన్ని శూన్య భిన్నమని మరియు 0/4 మరియు 4/4కు మిడిల్లో ఉన్నటువంటి ఈ భిన్నాలను క్రమ భిన్నాలని మరియు 4/4ను పూర్ణాంక భిన్నమని 5/4 మరియు
సో ఆయన 8/4 వరకు ఉన్నటువంటి ఈ భిన్నాలని అపక్రమ భిన్నాలు అని ఈ విధంగా మనం పటరూపంలో మరియు సంఖ్యారూపంలో చూపించవచ్చు. మరియు ఇంకొక అంశం ఏంటిదంటే భిన్నాలను పోల్చడం. భిన్నాలలో ఉన్న ఆహారాలను బట్టి భిన్నాలను పోల్చడం జరుగుతుంది. ఇక్కడ కొన్ని భిన్నాలను తీసుకున్నాను. అవి 1/2, 5/8, 2/4, 7/5, 4/8, 2/14, 5/3 అండ్ 13/6. ఇక్కడ నేను ఈ రెండు భిన్నాలను తీసుకున్నాను. అవి ఏమిటంటే 5/8 అండ్ 4/8. ఈ రెండు భిన్నాలలో హారాలు సమానంగా ఉన్నాయి కావున వీటిని మనం సజాతి భిన్నాలు అని అనవచ్చు. అంటే 5/8, 4/8లలో రెండు హారాలు 8గా ఉన్నాయి కావున వీటిని సజాతి భిన్నాలు అంటారు. అదేవిధంగా మరి ఒక రెండు తీసుకుంటున్నాను. అవి 1/2, 7/5. వీటిని కనుక పరిశీలించినట్లయితే వీటిలో హారాలు వేరువేరుగా ఉన్నాయి కావున వీటిని విజాతి భిన్నాలు అని అంటారు. ఇంకొకటి అదేవిధంగా 1/2, 2/4, 4/8 ఈ మూడు భిన్నాలను కూడా మనం పరిశీలిద్దాము. ఒకసారి ఈ మూడు భిన్నాలను మనం పటరూపంలో కనుక వేసినట్లయితే ఇక్కడ ఈ మూడింటిని గమనించి షేడ్ చేసిన ప్రాంతం మూడిట్లలో సైజు అనగా 1/2ను సూచిస్తున్నాయి. అంటే ఈ మూడు సమానంగా ఉన్నాయని అర్థం. కావున వీటిని సమాన భిన్నాలు అంటారు. అంటే 4/8 మరియు 2/4ల యొక్క కనిష్ట రూపం 1/2 అని చెప్పవచ్చు. ఎందుకలా చెప్తున్నాము అంటే లవహారాలకు, అంటే 1/2లో ఉన్న లవహారాలకు ఒకటి తప్ప ఎలాంటి ఉమ్మడి కారణాంకాలు ఉండవు అని అర్థం. కాబట్టి వీటికి, అంటే 4/8, 2/4ల యొక్క కనిష్ట భిన్నము లేదా కనిష్ట రూపము 1/2 అని చెప్పవచ్చు. వీటిని సమాన భిన్నాలు అని అంటారు. అయితే పిల్లలు, ఈరోజు మనం చెప్పుకున్న అంశాలలో మీకు ఒక టాస్క్ ఇవ్వడం జరుగుతుంది. అది కింద కొన్ని భిన్నాలను ఇవ్వడం జరిగింది. వాటిలో క్రమ మరియు అపక్రమ మరియు సజాతి విజాతి సమాన భిన్నాలను రాయము. ధన్యవాదాలు.